నీట్ ప్రశ్నపత్రం లీక్ అయిన మాట వాస్తవమేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ప్రశ్నపత్రం లీక్ ద్వారా లబ్ధి పొందిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నీట్ ప్రశ్నపత్రం లీక్ అయిన మాట వాస్తవమేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ అంశంపై సీజేఐ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. నీట్ మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్ను మాత్రం తోసిపుచ్చింది. జార్ఖండ్ లోని హజారీబాగ్, బీహార్ లోని పాట్నాలోని కేంద్రాల్లోనే నీట్ యూజీ ప్రశ్నపత్రం లీక్ అయిందని తేల్చింది. ఈ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు చేస్తోందని తెలిపింది. పేపర్ లీక్తో 155 మంది విద్యార్థులు లబ్ధి పొందినట్లు తెలుస్తోందని పేర్కొంది. ఆ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పరీక్ష పవిత్రత దెబ్బతినదని చెప్పేందుకు సరైన ఆధారాలు లేవని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు. వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైందని నిర్ధారణకు రావడం కష్టమే అన్నారు. మళ్లీ పరీక్ష పెడితే 24 లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడతారని తెలిపారు. వారిలో అనేక మంది 100 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి పరీక్ష రాసిన విషయాన్ని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా నీట్ను మే 5న 4,750 కేంద్రాల్లో నిర్వహించారు. 24 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 67 మంది విద్యార్థులు 100% మార్కులు తెచ్చుకున్నారు. వారికి 720 కి 720 మార్కులు వచ్చాయి. హర్యానాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన 6 విద్యార్థులకు తొలి ర్యాంకు రావడంతో అనుమానాలు తలెత్తాయి. ఇంతమంది టాప్ ర్యాంకును పంచుకోవడం వెనుక గ్రేస్ మార్కులు కారణమని ఇటీవల ఇతర విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే ఫిజిక్స్ వాళ్ళ విద్యా సంస్థ వ్యవస్థాపకుడు అలక్ పాండేతో పాటు మరికొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారు దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.